आदिलाबाद जिला केंद्रंलोनी पोलीस परेड ग्राउंड लो 75वें स्वतंत्र दिनोत्सव वेडुकलु घनंगा जरिगायी। कार्यक्रमानिकी मुख्य अतिथिगा हाजरैन प्रभुत्व विप गंपा गोवर्धन जातीय पताका आविष्करण चेशारु। अनंतरं जिला अभिवृद्धि गुरिंची संदेशं इच्चारु। मुंदुगा पोलीसुलु गौरववंदनं स्वीकरिंचारु। ईनाटि परेड बाध्यतलनु सेकंड इन कमांडर श्री जी रमेश गारिकि గర్వంగా భావించే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానితులైన ప్రజా ప్రతినిధులకు పుర ప్రముఖులకు అతిథులకు స్వతంత్ర సమరయోధులకు ప్రభుత్వ యంత్రాంగానికి పాత్రికేయ మిత్రులకు విద్యార్థిని విద్యార్థులకు నా హార్దిక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను। భారతదేశ సంగ్రామంలో బ్రిటిష్ గబందాస్తాల నుండి విముక్తికై తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన త్యాగమూర్తులందరికీ ఈ శుభవేళ జోహార్లు అర్పిస్తున్నాను। జాతిపిత పూజ్య బాపూజీ చాచా నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావుల నిస్వార్థ దేశభక్తి త్యాగ నిరతితో మనం స్వతంత్ర సాధించుకున్నాం। ఆ త్యాగమూర్తులు మహానుభావులు ఆశించిన ఆదర్శ నవభారత నిర్మాణాన్ని రూపొందించుటకు ప్రతి భారతీయుడు కంకణబద్ధుడై ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను। 1947వ సంవత్సరంలో బ్రిటిష్ దాశ శృంఖలాల నుండి స్వతంత్రం సాధించుకున్న మనం ప్రపంచంలోనే అప్రతిహతంగా అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధి సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ పురోగమిస్తున్న విషయం మనందరికీ విదితమే। బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం లక్ష్య సాధన దిశగా పురోగమిస్తున్నందుకు హర్షిస్తున్నాను। జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడుచు పతకాల సాఫల్యాలను విజయాలను ఈ పర్వదినాన మీతో పంచుకొనుట నా విద్యుక్త ధర్మంగా నేను భావిస్తున్నాను। ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందించడానికి పెనుగంగా ప్రాజెక్టు నిర్మాణానికి 1596 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది। ఇప్పటివరకు 629 కోట్లు ఖర్చు చేసి పనులు నిర్వహించడం జరిగింది। చనాక కొరాటా బ్యారేజీకి 23 గేట్లను బిగించడం జరిగింది। ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి 20,000 ఎకరాలకు నీరందించడం జరుగుతుంది। 550 కోట్లతో 3 చెక్ డ్యాములు మంజూరు కాగా 2 పనులు పూర్తయి 2,11,00,000 ఖర్చు చేయడం జరిగినది। మిషన్ కాకతీయ 4 దశల్లో 219 పనులకు గాను 20,199,000 ఖర్చుతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగినది। దీని వలన 40,860 ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది। సాత్నాల ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణలో భాగంగా లక్ష్మీపూర్ చెరువు కింద కాల్వ పనులు పూర్తయినవి। దీని విలువ 7,600 ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది। దీని వలన మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 1,231 గ్రామాలకు మరియు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గృహాలకు శుద్ధి చేయబడిన త్రాగునీరు అందించడం జరుగుతున్నది। ఇన్స్పెక్షన్ పూర్తి చేసుకొని అతిథులు వేదికపైకి విచ్చేస్తున్నారు। ఈనాటి వేడుకల్లో భాగంగా అతిథి సందేశం ఉంటుంది। ఆ తర్వాత పాఠశాల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అవార్డుల ప్రధాన ఉత్సవం శకటాల హాజరైన పురజనులకు అభివాదం చేస్తూ సన్మాన్ గార్డ్ ఇన్స్పెక్షన్ ఉపతుల కుమారుడైన గడికొప్పుల వేణు నేటి స్వాతంత్ర దినోత్సవ పరేడ్కు సారథ్యం వహిస్తున్నారు। 2012 బ్యాచ్ ఆర్ఎస్ఐ వరంగల్ అర్బన్ జిల్లాలో 6 సంవత్సరాలు పనిచేసి 2019లో తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో డ్రిల్ ఇన్స్పెక్టర్గా సేవలందించి 2020 జూలైలో ఆదిలాబాద్ ఆర్ఐగా బాధ్యతలు చేపట్టారు। ఈనాటి మెన్ ఫోర్స్కి సారథ్యం వహిస్తున్నారు జి రమేష్. ఆ తర్వాత ఎన్సీసీ బెటాలియన్కి ఆకర్ష్ బాబు సారథ్యం వహిస్తున్నారు। ఆ తర్వాత ఇప్పుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ను స్వీకరిస్తారు। Thank you।
సార్ కొద్దిగా సైడ్కి రండి సార్ సరే ఓకే